Hi guys, welcome back to Jayadamba Pearls, Gold and Diamond. Jayadamba Pearls. So, ivala manam unnam Manu Gachibowli branch lo. So, nenu meeku ivala chupichabothunanu diamond earrings. So, diamond earrings with price, with weight. So, diamond carat ent untundi. So, price ent untundi, weight ent untundi. So, anta information nenu mee munduku teeskochestanu. So, chudandi enta beautiful ga unnayo diamond earrings. సో ఇవాళ నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చూపించేస్తాను. సో వీడియో మొత్తం చూడడం మర్చిపోకండి. సో చూడండి, ఇవాళ నేను మీకు ఇవన్నీ డైమండ్ ఇయర్ రింగ్స్ గురించి చెప్పేస్తాను. సో వన్ బై వన్ మీకు ఈచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో చూడండి, డైమండ్ ఇయర్ రింగ్స్, సింపుల్ డైమండ్ ఇయర్ రింగ్స్ మన ఫస్ట్ ఇయర్ రింగ్స్. సో ఎంత బాగా ఉన్నాయో చూడండి. సో డైమండ్స్ని కూడా బ్యూటిఫుల్గా ఇచ్చేసామన్నమాట, ఎందుకంటే పైన ఫ్లవర్ వచ్చి కింద మళ్ళీ డిజైన్ లాగా మేము ఇచ్చేసాము ఇయర్ రింగ్. సో ఎక్కువగా సింపుల్గా స్టడ్స్లో కావాలనుకునే వాళ్ళ కోసం ఇవాళటి మన వీడియో. సో వెనకాల కూడా చూడండి ఎంత మోడర్న్గా చేసాము ఇయర్ రింగ్. సో ఫినిషింగ్ కానీ డైమండ్ స్టడ్స్ వాడడంలో కానీ, సో స్టడ్స్లో డైమండ్స్ బ్యూటిఫుల్గా కాప్ చేయడంలో కానీ, సో చాలా చాలా జాగ్రత్త తీసుకొని ఇలాంటి స్టడ్స్ మేము చేస్తాము జగదాంబ పర్ల్స్లో. సో ఇప్పుడు నేను మీకు దీని వెయిట్ చెప్పేస్తాను అండ్ అప్రాక్సిమేట్గా ప్రైస్ కూడా చెప్పేస్తాను. సో దీని వెయిట్ వచ్చేసి 2 grams 920 milligrams అన్నమాట. సో ఇవాళటి గోల్డ్ రేట్ వచ్చేసి మనం డైమండ్స్లో వాడేది 18 క్యారెట్ గోల్డ్ అన్నమాట. సో దీంట్లో మనకి అప్రాక్సిమేట్గా 29,000 వరకు పడుతుంది. సో మీరు చూడండి, ఒక గ్రామ్కి 2,900 వరకు పడుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 2 grams 920 milligrams ఉంది. సో అండ్ డైమండ్ కూడా మనం వాడాం కాబట్టి, సో నేను మీకు క్యాల్కులేట్ చేసి ప్రైస్ ఇవ్వట్లేదు, బట్ మీరు అప్రాక్సిమేట్గా ప్రైస్ గెస్ చేయొచ్చు. సో డైమండ్కి కూడా క్యారెట్ ప్రకారంగా గోల్డ్ క్యారెట్ ప్రకారంగా మనం కాస్ట్ ఇస్తామన్నమాట. సో దీనికి యాజ్ పర్ గోల్డ్ అండ్ యాజ్ పర్ డైమండ్ ప్రైస్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 42,000 వరకు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో ఇది కూడా చాలా తక్కువే అండి, ఎందుకంటే మేము ఎక్కువగా ఏం హెవీగా చేయలేదు. సో సింపుల్గా చేసామన్నమాట. సో మీరు ఎప్పుడైతే మా స్టోర్కి విజిట్ చేస్తారో, సో ఏ స్టోర్కి విజిట్ చేసినా ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం, సో ఈ రేట్లో ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. సో నేను మీకు నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. సో ఇవి చూడండి, ఇవి కూడా డైమండ్లోనే. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, సో డైమండ్లో చాలా బ్యూటిఫుల్గా మనం కాప్ చేసాం. అండ్ ఫ్లవర్ కూడా చూడండి, ఫ్లవర్ మోడల్లో మనం తీసుకున్నాం అన్నమాట. సో ఇది ఫ్లవర్ మోడల్లో ఇలా తీసుకున్నాము. సో డైమండ్స్లో కూడా ఇలా రౌండ్గానే కాకుండా ఇలా పియర్ డ్రాప్ షేప్లో అన్నమాట ఇలా తీసుకున్నాం సైడ్కి. అండ్ దీని వెయిట్ వచ్చేసి, సో దీని వెయిట్ వచ్చేసి 5 grams and 440 milligrams అన్నమాట. సో దీంట్లో మనం డైమండ్స్ కూడా వాడాము. సో డైమండ్స్ వచ్చేసి, సో టోటల్గా 0.80 cents వాడామన్నమాట. సో డైమండ్స్, సో దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా సో అరౌండ్ 60,000 మనకి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ డైమండ్ ఇయర్ రింగ్స్. సో చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది కూడా ఫ్లవర్ మోడల్లో చేసామన్నమాట. సో స్క్వేర్ షేప్లో ఫ్లవర్ మోడల్లో చేసాం ఇది. సో చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో డైమండ్స్ అయితే కంపల్సరీగా మనం ఫంక్షన్స్లో కానీ పార్టీస్లో కానీ డైలీ వేర్లో కానీ, సో చాలామంది ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం చాలా చాలా మోడల్స్లో ఇక్కడ లైట్ వెయిట్ నుంచి హెవీ డైమండ్ స్టడ్స్ వరకు, సో ఇయర్ రింగ్స్లో కానీ స్టడ్స్లో కానీ నెక్లెసెస్లో కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన జగదాంబ పర్ల్స్లో. సో నేను మీకు దీని వెయిట్ చెప్పేస్తాను. దీని వెయిట్ వచ్చేసి 3 grams 750 milligrams. సో డైమండ్ క్యారెట్ కూడా చూడండి, మేము కంప్లీట్గా ఇచ్చేస్తాము మేము బ్రేకప్. సో ఏది ఎంత వాడామనేది, డైమండ్ వచ్చేసి 0.55 వాడామన్నమాట క్యారెట్. సో ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా దీని ప్రైస్ వచ్చేసి, సో ఇది మనకు 42,000లో పడుతుంది అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరే. సో 42,000కి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. సో నెక్స్ట్ మనకి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో చూడండి ఇది కూడా ఫ్లవర్ మోడల్లో ఇచ్చేసాం మనం. సో ఈ ఫ్లవర్ మోడల్లో మనం ఎంత బాగా చేసామో చూడండి. సో కింద ఇలా 3 ఫ్లవర్ పెటల్స్లో లాగా చేసి, సో పైన మళ్ళీ బ్యూటిఫుల్గా కాప్ చేసాము.
సో మధ్యలో ఇలా డైమండ్ షేప్ అంటాం కదా, సో అలా తీసుకున్నాము అన్నమాట. సో అన్నిటినీ మేము దగ్గరుండి చెక్ చేసిన ఒరిజినల్ డైమండ్స్ అండి. సో దీని వెయిట్ వచ్చేసి 5 grams and 102 milligrams. సో డైమండ్ కాస్ట్ వచ్చేసి 0.44 carat. సో మనం దీనికి అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి 41,000 వరకు మనకి ఇది వచ్చేస్తుంది. సో మీరు మళ్ళీ మా స్టోర్కి ఎప్పుడైతే విజిట్ చేస్తారో, సో ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం గోల్డ్ రేట్, సో ఈ ఇయర్ రింగ్స్ రేట్ కానీ ఫ్లక్చువేట్ కూడా అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ డైమండ్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో దీన్ని చాలా సింపుల్గా చేసామన్నమాట, చాలా చాలా సింపుల్గా వచ్చిన డిజైన్ ఇది. సో దీని వెయిట్ వచ్చేసి 4 grams 200 milligrams. సో డైమండ్ క్యారెట్స్ వచ్చేసి 30లో వాడామన్నమాట, 0.30 carats వాడామన్నమాట. సో ఈ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ డైమండ్ ఇయర్ రింగ్స్. సో ఇలా రౌండ్గా చేసామన్నమాట, చూడండి పైన డిజైన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసామో. సో డైమండ్స్లో కాకుండా ఇలా పక్కన ఇలా గోల్డ్లో కూడా మేము ఇచ్చామన్నమాట. ఏంటి అంటే డిఫరెన్స్ తెలియాలి, డిజైన్స్ తెలియాలి అని చెప్పి మేము ఇలా బ్యూటిఫుల్గా కార్వ్ చేసాము. సో నేను మీకు దీని వెయిట్ చెప్పేస్తాను. సో దీని వెయిట్ వచ్చేసి 3 grams and 660 milligrams. సో డైమండ్ వెయిట్ వచ్చేసి 70 carats వాడామన్నమాట. సో అప్రాక్సిమేట్గా మనకి ఇది 50,000 వరకు పడుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇవాళటి డైమండ్ ఇయర్ రింగ్స్ మీకు బాగా నచ్చినాయని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అందరితో షేర్ చేసుకొని మీరు కావాలంటే ఎవ్రీడే వీడియోస్ని చూసి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. అలాంటి వీడియోస్ మీ ముందుకు డైలీ ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తాను. Thank you for watching. Have a great day. Bye.